ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗಣನಾಂತ್ವಾ ಗಣಪತಿಗುಂ ಹವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಮುಪಮಶ್ರವಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಆನಶೃಣ್ವನ್ ನೋತಿಭಿಃ ಶ್ರೀದಸಾದನಂ ಪ್ರಣೋ ದೇವೀ ಸರಸ್ವತೀ ವಾಜೇಭಿರ್ವಾಜಿನೀವತಿ ಧೀನಾಮವಿತ್ರಿಯವತು. ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ದೈವಭಕ್ತಿ ಪ್ರಸಾರ ಮಾಧ್ಯಮದ್ವಾರ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂದರ್ಶಕೇಭ್ಯ ಸಂದರ್ಶಿ ಸರ್ವೇಭ್ಯ ಮಾಸ ಶಿವರಾತ್ರಿ ಯುತ ಮಹಾಶಿವರಾತ್ರಿ ಪರ್ವದಿನ ಶುಭಾಕಾಂಕ್ಷ. ವಿಶೇಷ ಏಂಟಂತೆ, ಈ ಪ್ಲವನಾಮ ಸಂವತ್ಸರಂಲో మనకు మాస శివరాత్రి మహాశివరాత్రి ఒకే రోజు వచ్చాయి. సామాన్యంగా మాఘ బహుళ త్రయోదశి మహాశివరాత్రి గాను, మాఘ బహుళ చతుర్దశి మాస శివరాత్రి గాను వస్తుండే పర్వదినాలు. ప్రతి మాసంలోనూ బహుళ చతుర్దశి మాస శివరాత్రి, అది పరమశివుడికి పరమ ప్రీతికరమైనటువంటిది తిథి. మాస శివరాత్రి ప్రతి మాసంలోనూ బహుళ పక్షంలో వస్తుంటుంది. ఆ రోజున సమస్త దోష పరిహారం, గృహదోషాలు కానీ గ్రహదోషాలు కానీ ఏవైనా సరే సమస్త దోషాలు తొలగిపోవడానికి మనకు అద్భుతమైన అవకాశం ఇచ్చే పర్వదినం మాస శివరాత్రి. ప్రతి మాసంలోనూ చైత్రి నుంచి ఫాల్గుణం వరకు 12 మాసాల్లోనూ 12 మాస శివరాత్రులు వస్తాయి. విశేషం ఏంటంటే, మాఘమాసంలో ప్రత్యేకంగా బహుళ త్రయోదశి నాడు మహాశివరాత్రి పర్వదినం వస్తుంటుంది. కానీ ఈ సంవత్సరం మనకు దైవానుగ్రహం వల్ల, ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల మాస శివరాత్రి మహాశివరాత్రి 2 పర్వదినాలు కూడా ఒకే రోజు వచ్చాయి. మార్చి 1వ తేదీ శ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం. తర్వాత శిశిర ఋతువు, మాఘమాసం బహుళపక్షం, చతుర్దశి మంగళవారం, అద్భుతమైనటువంటి పర్వదినం జన్మకోశివరాత్రి అంటుంటాం కదా, అలాంటి విశేషమైన పర్వదినం మార్చి 1, 2022. రాత్రి 12:42 వరకు చతుర్దశి తిథి ఉన్నది. ధనుష్ఠా నక్షత్రం రాత్రి 3:44 వరకు ఉంది. పరిఘ యోగం 11:00 PM వరకు ఉంది. తర్వాత విష్ఠి యోగం 1:33 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంకాలం 5:46 నుంచి 7:18 వరకు ఉన్నాయి. ఉదయం వర్జం 8:34 నుంచి 10:06 వరకు ఉంది. అది ప్రత్యేకమైనటువంటి మాస శివరాత్రి మహాశివరాత్రి పర్వదిన ద్వయం. ఉదయం దుర్ముహూర్తం 8:41 నుంచి 9:28 వరకు ఉంది. రాత్రి మళ్ళీ దుర్ముహూర్తం 10:57 నుంచి 11:46 వరకు ఉన్నది. అర్ధరాత్రి 12:00 శివలింగోద్భవం. ఆ సమయంలో పార్వతి పరమేశ్వర కళ్యాణం జరపడం అనేది మనం అద్భుతంగా చేసుకునే విశేషమైన లోక కళ్యాణ అర్థం చేసే ప్రక్రియ. అందుచేత ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనకు మార్చి 1వ తారీఖు 2022 మాస శివరాత్రి మహాశివరాత్రి పర్వదిన ద్వయం మనకు స్వామి అనుగ్రహించారు. జన్మకో శివరాత్రి అనేది ఎందుకు వచ్చిందంటే,
జంతువు నా నరజన్మ దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమోత్తమైనది ఉన్నతోన్నతమైనది, ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలిగేది, బుద్ధి వికాసంతో ముందుకు నడిపించేది మానవ జన్మ. అలాంటి మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి మనకు ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినం వస్తుంటుంది, మహాశివరాత్రి పర్వదినం. ప్రతి సంవత్సరం దాన్ని మనం ఉపయోగించుకోకపోయినా కారణాంతరాల వల్ల కానీ, ఏవైనా సమస్యల వల్ల కానీ, జన్మకు ఒక్కసారైనా చాలు, జీవితంలో ఒక్కసారైనా మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి రాత్రి 12 గంటలకు అద్భుతమైనటువంటి దివ్య లింగోద్భవ సమయానికి స్వామి అప్పటి వరకు కూడా స్వామివారి దివ్యనామాన్ని స్మరించుకుంటూ, ఆ సమయంలో అప్పటి వరకు కూడా ఉదయం నుంచి ఏకాదశి రుద్రాభిషేకాలు, సాయంకాలం బిల్వార్చనలు అలా చేస్తూ రుద్రమంత్రాలతో, నమక చమకాలతో, రుద్రమంత్రాలతో ఆ స్వామిని సేవించడం అనేది శివప్రదం, శివంకరం, శుభకరం. శివ అంటే మంగళం, మంగళప్రదం. ఇవాళ ప్రత్యేకంగా మనం అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని మనం స్మరించుకోవాలి. కార్తీక మాసంలో ప్రతిరోజు స్మరించుకున్నాం కదా. ఇది శివపురాణంలో కోటి రుద్ర సంహితలో మొదటి అధ్యాయంలో 21 నుంచి 24 వరకు ఉన్న శ్లోకాల విశేషం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుగావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కుష్మేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతఃపఠే నరః సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. అద్భుతమైన శివపురాణంలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం, దీన్ని ఈ శ్లోకాన్ని, ఈ 4 శ్లోకాలను ప్రతిరోజు మనం చదువుకోవడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది. అంతేకాదు సమాజంలో గౌరవం, కీర్తి, సౌభాగ్యం, దంపతులకు అన్యోన్య అనురాగత్వం, అనురాగం ఇవన్నీ కలుగుతాయి. గృహదోషాలు తొలగిపోవడానికి అద్భుతమైనటువంటి స్తోత్రం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం. ఇంకా మనం అర్ధనారీశ్వర స్తోత్రం కూడా మనం ఒకసారి స్మరించుకోవాలి. శంకర భగవత్పాదులు వారు మన కోసం అనుగ్రహించారు అర్ధనారీశ్వర స్తోత్రం. చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయ తమిళ్ళకాయై చ జటాధరాయ నమశివాయై చ నమశివాయ కర్పూరిగా కుంకుమ చర్చితాయై చితారజఃపుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమశివాయై చ నమశివాయ ఝణక్వణత్ కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమశివాయై చ నమశివాయ విశాల నీలోత్పలలోచనాయై వికాసి బంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమశివాయై చ నమశివాయ మందారమాలా కరితారకాయై కపాలమాలాంకితకంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమశివాయై చ నమశివాయ అంబోధర శ్యామలకుంతరాయై తటిప్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమశివాయై చ నమశివాయ ప్రపంచసృష్ట్యున్ముఖలాశ్యగాయై సమస్త సంహారగతాండవాయ జగజ్జనన్యై జగదేకపిత్రే నమశివాయై చ నమశివాయ ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమశివాయై చ నమశివాయ ఏతత్పఠేదష్టగమిష్టదం యః భక్త్యా సమాన్యో భూయి దీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్సదాచార్య సమస్త సిద్ధి.
అద్భుతమైనటువంటి ఈ 8 శ్లోకాలు కూడా శంకర భగవత్పాదులు వారు మనకు ఆయురారోగ్య భోగభాగ్యాన్ని పొందడానికి అనుగ్రహించారు. ఇప్పుడు మనం విశేషమైనటువంటి స్వామివారిని రుద్రమంత్రాలతో అభిషేకం చేసి తర్వాత మనం అద్భుతమైనటువంటి శివపురాణంలో ఉన్న శివపురాణంలో 7 సంహితలు ఉన్నాయి. మొదటిది విజయేశ్వర సంహిత. విజయేశ్వర సంహితలో ఉన్నటువంటి అద్భుతమైన లింగోద్భవ చరిత్రను గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మనం ప్రత్యేకంగా రుద్రమంత్రాలతో స్వామివారిని అభిషేకిద్దాం. మన ముందు శివలింగం ఉంది, స్ఫటికలింగం. ఈ శివలింగాన్ని, శివలింగం పైన పవిత్రమైనటువంటి స్వచ్ఛమైన ఉదకంతో మనం అభిషేకిద్దాం. ఓం నిధనపతయే నమః. ఓం నిధనపతాంతికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. ఓం భవాయ నమః. ఓం భవలింగాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం శర్వలింగాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం ద్వారాయ నమః. ఓం ద్వారలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. అని అద్భుతమైనటువంటి రుద్రమంత్రాలు 22 మంత్రాలతో స్వామిని అభిషేకించాం. తర్వాత అద్భుతమైన మంత్రం ఇచ్చారు. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగాగం స్థాపయతి పాణిమంత్రం పవిత్రం. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఇక్కడ కూడా మనం మళ్ళీ అభిషేకం చేయొచ్చు, తప్పకుండా చేయాలి. భవోద్భవాయ నమః. వామదేవాయ నమః. జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమః. రుద్రాయ నమః. కాలాయ నమః. కలవికరణాయ నమః. బలవికరణాయ నమః. బలాయ నమః. బలప్రమథనాయ నమః. సర్వభూతదమనాయ నమః. మనోన్మనాయ నమః. అఘోరేభ్యోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. స్వామి పంచముఖుడు, అద్భుతమైనటువంటి ఆ పంచముఖ పరమేశ్వరుణ్ణి, ఆ పంచముఖాలను కూడా ఇప్పుడు ఒకసారి స్మరించి కూడా అభిషేకిద్దాం. ఓం సద్యోజాతాయ వై నమో నమః ప్రతీచ్యాం దిశి. వామదేవాయ నమః ఉదీచ్యాం దిశి. అఘోరాయ వై నమో నమః అవాచ్యాం దిశి. తత్పురుషాయ వై నమో నమః ప్రాచ్యాం దిశి. ఈశానాయ వై నమో నమః ఊర్ధ్వాయాం దిశి. అని స్వామివారి అద్భుతమైనటువంటి పంచముఖాలతో ఉన్నటువంటి స్వామివారిని పంచనామాలతో మనం అభిషేకించాం. అద్భుతమైనటువంటి మాట ఈ శివాభిషేకం. రుద్రనామకాలతో, నమక చమక మంత్రాలతో కూడా ఏకాశ్రీ రుద్రాభిషేకాలు చేయొచ్చు. ఇది లఘువుగా అందరూ చేసుకోవడానికి వీలుగా సంక్షిప్తంగా కొద్ది సమయంలో మనం యాంత్రిక యుగంలో మనం లఘువుగా చేసుకోవడానికి ఉద్యోగాలు వ్యాపారాలు ఉంటాయి కనుక
సంక్షిప్తంగా లఘువుగా రుద్రనామ మంత్రాలతో చేశాం. ఇప్పుడు స్వామివారి యొక్క అద్భుతమైన గాయత్రి మంత్రం, రుద్రగాయత్రి. ఓం తత్పురుషాయ విద్మహే, ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమో భగవతే రుద్రాయ. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహన షోడశోపచార పూజ చ భగవాన్ సర్వాత్మక పరమేశ్వర సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. అద్భుతమైనటువంటి మంత్రాలతో స్వామివారిని అభిషేకించాం. ఇప్పుడు ఈ అభిషేక జలాన్ని మనం తప్పకుండా తీర్థంగా తీసుకోవాలి. ఈ అభిషేక జలాన్ని తామర పాత్రలో వస్తున్నాం, అలివేణంలో పోస్తున్నాం. అలివేణంలో పోసిన తర్వాత శివలింగాన్ని శుభ్రంగా తుడిచేసి యథాస్థానంలో యథాస్థానే శివలింగం ప్రవేశేయాలి. ఇప్పుడు అభిషేక తీర్థజలం మనం స్వామివారిని స్మరించుకుంటూ తీర్థజలం తీసుకుంటాం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ రుద్ర పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ రుద్ర పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ రుద్ర పాదోదకం పావనం శుభం. తీర్థం తీసుకున్నప్పుడు చప్పుడు రాకూడదండి, అది శాస్త్ర సమ్మతం. శాస్త్రం చెప్పింది ఏంటంటే, శాస్త్రంలో చెప్పిన విషయం, తీర్థం తీసుకునేటప్పుడు ఏమాత్రం ధ్వని రాకూడదు. కొంతమంది పీడిస్తుంటారు జూలుమని, తప్పది, శాస్త్ర విరుద్ధం. శాస్త్రబద్ధమైన విషయం ఏంటంటే నెమ్మదిగా తీసుకోవాలి ప్రశాంతంగా ఆ స్వామిని తలుచుకుంటూ. ఇప్పుడు మనకు అభిషేకం అయిపోయింది. ఈ అభిషేకం అయిపోయింది కనుక ఇప్పుడు మనం విశేషమైనటువంటి స్వామివారి అనుగ్రహంతో మనం జ్యోతిర్లింగ ఆవిర్భావాన్ని గురించి తెలుసుకుందాం. మనం ఇప్పటివరకు కూడా లఘువుగా సంక్షిప్తంగా రుద్రాభిషేకం గురించి తెలుసుకున్నాం, రుద్రాభిషేకం చేశాం. పంచామృతాలతోనూ అభిషేకం చేయొచ్చు. గోక్షీరం పంచామృతాలతోనే చేయాలి మామూలుగా. గోక్షీరం, గోదధి, గోఘృతం, నారికేళోదకం, నారికేళ ఫలోదకం, మకరందం అంటే మధు తేనె, ఈ పంచ అమృతాలు శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని కలిగించి అపమృత్యు దోషాలను పోగొట్టి ఆయురారోగ్య భాగ్యాలను అనుగ్రహించే అద్భుతమైన పంచామృత తీర్థం అద్భుతమైనది. మనం శుద్ధ జలంతో పవిత్రోదకంతో స్వామిని అభిషేకించాం, ఆ తీర్థం తీసుకున్నాం. ఏదైనా స్వామివారి అనుగ్రహం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మనం లఘువుగా ఒక చిన్న మార్గంలో ఇవాళ విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మహాశివరాత్రి మహాశివరాత్రి అద్భుతం పర్వదనంలో మనం స్వామివారిని స్మరించుకుంటూ తీర్థం తీసుకున్నాం, స్వామివారి నామాలను స్మరించాం, అభిషేకం చేశాం. అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ, అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ అని శాస్త్రం చెప్తుంది. స్వామివారికి అభిషేక ప్రియుడు, శుద్ధ జలంతో అభిషేకం చేసినా స్వామి సంతోషిస్తారు, యథాశక్తి పంచామృతాలతో చేసినా సంతోషిస్తారు. శ్రద్ధాభక్తులే అవసరం. ఇప్పుడు మనం ఒకసారి అద్భుతమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకసారి స్మరించి, అంటే ఏ క్షేత్రం ఎక్కడ ఉంది అనే విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం. ఇది మనకు ప్రత్యేకంగా
శివపురాణంలో చెప్పినటువంటి విశేషం. శివపురాణం 24,000 శ్లోకాలు, సప్త సంహితాత్మకం. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత ప్రథమఖండం, ద్వితీయ ఖండం, తర్వాత ప్రత్యేకంగా కుమారఖండం, యుద్ధఖండం, శతరుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, అదే తర్వాత వాయువీయ సంహిత, ఇలాంటి విశేషమైన సంహితా భాగాలున్నాయి. అనేక విశేషాలు ఈ శివపురాణంలో మనకు వ్యాసుడు వారు అందించారు. దీన్నే వాయుపురాణం అంటారు. వాయుదేవుడికి పరమేశ్వరుడు చెప్పినటువంటి అద్భుతమైన విశేషాలు. వాయుదేవుడు చెప్పిన విశేషాలు కూడా ఇందులో విశేషం ఉన్నాయి. విశేషమైనటువంటి విషయాలు, అనేక విషయాలు దీంట్లో భస్మధారణ, రుద్రాక్ష ప్రభావం, అలాగే పార్థివలింగ నిర్మాణం, పూజ, ఇవన్నీ కూడా విద్యేశ్వర సంహితలో చెప్పారు. అలాగే సృష్టిఖండంలో సృష్టి స్థితి లయ విశేషాలు, అలాంటి విశేషాలు ఎన్నో చెప్పారు. రుద్ర సంహితలో సతీఖండం, పార్వతీఖండం, సతీదేవి చరిత్ర, పార్వతీదేవి చరిత్ర, అలాగే కుమారఖండం, కుమారస్వామి ఉద్భవించడం, యుద్ధఖండం, తారకాసుర సంహారం, తర్వాత పరమేశ్వరుడు త్రిపురాసురుడు సంహరించడం, శతరుద్ర సంహితలో అద్భుతమైన ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర ఉన్నది, ఉమా సంహితలో శ్రీకృష్ణ పరమాత్మ పార్వతి పరమేశ్వరుని స్తుతించడం, అనేక విశేషాలు. కైలాస సంహితలో ఇంకా ఎన్నో విశేషాలు చెప్పారు. వాయువే సంహితలో బ్రహ్మ దగ్గరకు మహర్షుడు వెళ్ళి అద్భుతమైన విశేషాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనేక వ్రతాలు, పాశుపత వ్రతం, పార్వతి పరమేశ్వర వ్రతం, పార్వతి పరమేశ్వర విశేషాలు, అలాగే పంచాక్షరి మంత్రాలు, దాని విశేషం హోమ విధానం, కొన్ని ప్రత్యేక ముద్రలు, జపం, జపంలో రకాలు, తర్వాత అష్టాంగ యోగం, ప్రాణాయామం, ధ్యానం, ఎన్నో విశేషాలు వాయువే సంహితలో చెప్పారు. ఇప్పుడు మనం సంక్షిప్తంగా ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుని తర్వాత మనం జ్యోతిర్లింగ ఆవిర్భావాల గురించి తెలుసుకుందాం. భక్తుల జీవితాల్లోని అంధకారాన్ని తొలగించి జ్యోతులను నింపేటటువంటి అద్భుతమైన జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగాలు మన దేశంలో 12 ఉన్నాయి. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం, ఇంతకుముందు స్మరించా కదా, శివపురాణంలో ఉన్నటువంటి కోటిరుద్ర సమితిలో ఉన్నటువంటి 4 శ్లోకాలు కూడా. సోమనాథేశ్వర స్వామి ఎక్కడున్నారు? సోమనాథ్ గుజరాత్, గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ్, సోమనాథ దేవాలయం, అద్భుతమైన దేవాలయం. ఆ సోమనాథ మందిరంలో స్వామివారిని, ప్రథమ జ్యోతిర్లింగాన్ని దర్శించవచ్చు. ఇంకా శ్రీశైలే మల్లికార్జునం మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో శ్రీశైలం, మనకు శ్రీశైలం తెలియని వాళ్ళు ఉన్నారు. శ్రీశైలే శ్రీశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యదేశే అని అనుకుంటుంటాం. అంతేత శ్రీశైలం, శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ నైవిద్యతే అని చెప్పారు వ్యాసులు గారు. శ్రీశైల శిఖరాన్ని చూస్తే చాలట పౌర్ణమ, మళ్ళీ పునర్జన్మ ఉండదు. శివైక్యమే, ఈ శరీరాన్ని పెట్టుతారో శివైక్యం పొందుతారు. అలాంటి విశేషం. మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబదేవి మల్లికార్జున స్వామి అద్భుతంగా అక్కడ విరసి ఉన్నారు. తర్వాత తృతీయ జ్యోతిర్లింగం మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని మధ్యప్రదేశ్ మహాకాళేశ్వరుడు. అక్కడ మహాకాళేశ్వరు మందిరం అద్భుతమైనది. అర్ధరాత్రి 12 గంటలకు భస్మంతో స్వామివారిని అభిషేకిస్తారు. అద్భుతమైన దృశ్యం. ఇంకా ఓంకారేశ్వరుడు జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోనే ఓంకారేశ్వరం, నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి అద్భుతమైన క్షేత్రం ఓంకారేశ్వర మందిరం. తర్వాత 5వ జ్యోతిర్లింగం వైద్యనాథే, వైద్యనాథ క్షేత్రం, వైద్యనాథ క్షేత్రంలో జ్యోతిర్లింగం. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నది. రావణాసురుడు సేవించినటువంటి అద్భుతమైన వైద్యనాథేశ్వర స్వామి ఇక్కడ మనం దర్శనమిస్తారు. తర్వాత 6వ జ్యోతిర్లింగం పూనాకు దగ్గరలో మహారాష్ట్రలో ఉన్నటువంటి భీమశంకరుడు, అద్భుతమైన 6వ జ్యోతిర్లింగం. 7వ రామేశ్వరంలో శ్రీరామచంద్ర ప్రభు
ప్రతిష్ఠించినటువంటి శివలింగం కనుక రామేశ్వర అని పేరు వచ్చింది. సాగర తీరంలో స్వామివారు ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు, రామలింగేశ్వర స్వామి. తర్వాత అష్టమ జ్యోతిర్లింగం ద్వారకా, గుజరాత్లో ద్వారకా క్షేత్రంలో నాగేశ్వర స్వామివారు. నవమ జ్యోతిర్లింగం కాశీ, కాశీ మన దేశంలో కదా, అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇది బ్రువాణ సతతం కాశీ వాసఫలం లభేయత్ అని చెప్పారు వ్యాసుల వారు. నేను కాశీకి పెడతాను, అక్కడే నివసిస్తాను, కాశీకి పెడతాను, అక్కడే నివసిస్తాను అని అనుకుంటూ ఉంటే చాలట ఆ ఫలితం వస్తుంటే అది ఆపధర్మం. వెళ్ళగలిగిన శక్తి ఉంటే తప్పకుండా వెళ్ళాలి, వెళ్ళగలిగిన శక్తులు ఇది ఆపధర్మం. వారణాసి ఉత్తరప్రదేశ్ అద్భుతంగా మన ప్రధానమంత్రి గారు మహానుభావుడు, ఆయన కారణజన్ముడు అద్భుతంగా తీర్చిదిద్దారు వారణాసి నగరాన్ని. తర్వాత గంగాతీరం, శ్రీ గంగా గంగా గంగా, గంగా నదిని మూడుసార్లు స్మరించుకుంటే సకల దోషాలు పోతాయి. ఆ గంగాధరంతో స్వామివారిని అభిషేకిస్తే విశ్వేశ్వర స్వామివారిని అంతకంటే అదృష్టం ఉంటుందా? తర్వాత పదవ జ్యోతిర్లింగం త్రియంబకేశ్వర స్వామి, మహారాష్ట్రలో నాసిక త్రియంబక క్షేత్రంలో గోదావరి తీరంలో స్వామివారి మందిరం ఉన్నది. 11 కేదారేశ్వర స్వామి, కేదార్నాథ్ ఉత్తరాఖండ్, అది వేసవికాలంలో మాత్రమే అవకాశం ఉంటుంది, నేను మిగతా సమయాల్లో మంచు పడుతుంటుంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో కేదార మందిరం అద్భుతంగా ఉంటుంది. ఇంకా 12 జ్యోతిర్లింగం, ద్వాదశ జ్యోతిర్లింగం కృష్ణేశ్వరుడు, మహారాష్ట్రలో కృష్ణేశ్వర మందిరం ఉన్నది, అక్కడ ద్వాదశ 12 జ్యోతిర్లింగం ఉన్నది. ఇంకా పంచారామాలు, త్రిపురాసుల మెడలో ఉన్న శివలింగాన్ని కుమారస్వామి 5 భాగాలుగా ఖండించాడు, అది 5 చోట్ల పడింది. వాటిని వరుసగా ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం అది అమరావతి క్షేత్రం, శ్రీరాముడు అలాగే చంద్రుడు దక్షుడు కుమారస్వామి ప్రతిష్ఠించినటువంటి మనకు 5 శివలింగాలు 5 క్షేత్రాల్లో కనిపిస్తాయి. అందులో మొదటిది పంచారామాలు, ఇవే పంచారామాలు, వీటిని పంచారామాలు అంటారు. ఆరామంటే దేవాలయం అమరలింగేశ్వర స్వామి, ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం గుంటూరు జిల్లా, ప్రస్తుతం మన రాజధాని కూడా అమరావతి కదా. తర్వాత సోమారామం 2, గురుపూడి భీమవరం, అక్కడ చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం. ఇంకా 3 క్షీరారామం, ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభు ప్రతిష్ఠించిన శివలింగం ఉన్నది క్షీరారామం, అదే పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా. అలాగే పంచారామాల్లో కుమారభీమ అది ఒకటి, 4 కుమారభీమేశ్వర స్వామి సామర్లకోట, ఇక్కడ కుమారస్వామి ప్రతిష్ఠించాడు. ద్రాక్షారామం, ఈ ద్రాక్షారామంలో ఈ పంచమారామాన్ని ప్రత్యేకంగా దక్షుడు ప్రతిష్ఠించినటువంటి ద్రాక్షారామలింగేశ్వర స్వామి అద్భుతమైనటువంటి ద్రాక్షారామ భీమేశ్వరుడు, దక్షాధ్వర ధ్వంసం జరిగిన ప్రదేశం అంటుంటారు. ఇంకా పంచభూతలింగాలు, మనకు పంచభూతాలు అనేవి పృథ్వీ వ్యాప్తి వాయువు ఆకాశములు, అంచేత ఆ పంచమహాభూతాలతో ఏర్పడినటువంటి పంచలింగాలు. మొదటిది వాయులింగం శ్రీ కాళహస్తి, 2 పృథ్వీలింగం, కాళహస్తి మన ఆంధ్రప్రదేశ్లోదే, 2 పృథ్వీలింగం కాంచీపురం ఏకాంబరేశ్వర స్వామి, 3 అరుణాచలం తేజోలింగం తిరువణామలై తమిళనాడు, పృథ్వీలింగం కాంచీపురం అది కూడా తమిళనాడు. తర్వాత ఆకాశలింగం చిదంబరం శ్రీ నటరాజస్వామి, అద్భుతమైనటువంటి స్వామి ఆకాశలింగం చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఇంకా జలలింగం జంబుకేశ్వరం అది కూడా తమిళ ప్రాంతంలోది. ఇంకా కైలాసంలో మానస సరోవరం గురించి చేసిన తెలియని వాళ్ళు ఎవరున్నారు? అద్భుతమైనటువంటి పంచారామాలు పంచభూత జ్యోతి శివలింగాలు వాటి గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ప్రత్యేకంగా జ్యోతిర్లింగ ఆవిర్భావాన్ని గురించి తెలుసుకుందాం, అదే మహాశివరాత్రి పర్వదనం వైశిష్ట్యం. శివపురాణంలో విజయేశ్వర సంహితలో
శివలింగ పూజ, శివుడి యొక్క విగ్రహాన్ని పూజించడం, అలాగే అందులో రహస్యాలు మహత్వం వీటి గురించి చెప్పారు. ఇవన్నీ కూడా సూత మహాముని శౌనకాది మహాములకు నైమిషారణ్యంలో చెప్పిన విశేషాలు. ఇందులో ప్రత్యేకంగా మనకు శివతత్వాన్ని గురించి నందికేశ్వరుడు సనత్ కుమారుడికి చెప్పిన విశేషాలు ఉన్నాయి. సనత్ కుమారుడు అడిగాడు, స్వామి విష్ణువుకు బ్రహ్మకు ఎందుకు వాగ్వాదం వచ్చింది చెప్పండి అని. ఒక్కోసారి క్రోధం ఆవహించినప్పుడు ఇలాగే వస్తుంటుంది. చాలా కల్పాల క్రిందట మహావిష్ణువు శేషపాను ప్రభు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన నాభికమలలోంచి ఆవిర్భవించినటువంటి బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. అజ్ఞానం ఆవరించింది. అంతే విష్ణువుని ఉద్దేశించి నువ్వెవరు అని అడిగాట. విష్ణువు ఆశ్చర్యంతో, అదేమిటి ఇందుకలా అలా అడుగుతున్నావు, నువ్వు ఆవిర్భవించడానికి నేనే కారణం, ఈ లోకాలన్నీ నాలోనే ఉన్నాయి, నా నాభికంలో నువ్వు ఆవిర్భవించావు అని ఆయన చెప్తే, అదేం కాదు నేను నీకంటే గొప్పవాడిని, నా ఆవిర్భావానికి నువ్వు కారణంలో అవుతావు అని బ్రహ్మదేవుడు అన్నట్టు. ఇలా వీళ్ళిద్దరూ వాదించుకుంటున్నారు. ఆ వాదం కాస్త అస్త్రప్రయోగానికి వెళ్ళింది. దివ్యాస్త్రాలను ప్రయోగించేవారు ఒకళ్ళపై ఒకళ్ళు. బ్రహ్మ మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించేట, విష్ణువు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించేట. ఈ రెండు శివుడి వల్లే వాడు పొందారు. ఆ పరిస్థితిలో సృష్టి స్థితి సంహార స్థిరోభావప్యనుగ్రహ యస్మాత్ ప్రవర్తతే తస్మై బ్రహ్మణే బ్రహ్మణే చ త్రిశూలినే అని ప్రార్థించారట కైలాసానికి వెళ్ళి. ఆ విధంగా ఆదిదేవుడు చూశాడు వీళ్ళ వ్యవహారాన్ని. ఆయన అన్నట్ట, భయపడకండి, ఈ లోకాల్లో ఉన్న జీవులు నా రక్షణలో ఉన్నాయి అని మందహాసంతో పార్వతీదేవితో కూడా స్వామి ప్రత్యక్షమై ఆయన యుద్ధాన్ని విరమింపజేశారు. తర్వాత నిరాకార పరబ్రహ్మ కదా ఆయన, నిరాకారుడు. ఓంకారం వినిపిస్తుంది, రూపం అంతర్ధానం అయిపోయింది. అక్కడ అద్భుతమైన ఒక అగ్నిస్తంభం ఏర్పడింది. అది సరిగ్గా మాఘ బహుళ త్రయోదశి. అద్భుతంగా జ్యోతిర్లింగం అలా ప్రకాశిస్తూ అలా పెరిగిపోతుంది. సరే, ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు, వీళ్ళిద్దరు కూడా బ్రహ్మ విష్ణువు, ఈ అద్భుతమైన జ్యోతిర్లింగం యొక్క ఆద్యంతాలు ఏమిటో చూద్దాం. ఎవరు చూసి ముందుకు వస్తారో వాడు గొప్పవాళ్ళు అన్నారు. సరే, వాళ్ళిద్దరు కూడా ప్రారంభం చేశారు. ఇలా బ్రహ్మదేవుడు హంసవాహనం మీద పరికెడుతున్నాడు. శ్రీ మహావిష్ణువు ఆయన అధోభాగానికి వెళుతున్నాడు. ఇద్దరు కూడా అలా వెళుతున్నారు, ఆయన పైకి ఈయన కిందికి. ఎంత దూరం వెళ్ళినా వాడుకు ఆద్యంతాలు కనిపించలే. విష్ణువుకు మూలం కనిపించలేదు, బ్రహ్మకు అంతము కనిపించలేదు. అలా వెడుతూ చివరికి ఆ శివలీలను శివుడి యొక్క లీలావిలాస అనుభవించలేకపోయారు. అలా బ్రహ్మదేవుడుతుంటే ఒక మొగలి పువ్వు ఎక్కడి నుంచో కనిపించింది వస్తూ. ఆ మొగలి పువ్వును అడిగేట, కేతకీ పుష్పం ఉంటారు సా, ఈ శివలింగానికి అందం ఎక్కడా జ్యోతిర్లింగానికి అని అడిగితే, దేవతలు పూజ చేసినప్పుడు అది ఒక పడింది, ఆ పువ్వు ఇప్పుడు దారుతుందన్నమాట, శివుడు తరపైన జారుతుంది. అది అంది, నాకు అంతా నాకు కనపడలేదు, నేను జారుతూ ఉన్నాను, దేవతలు వేశారు అంటే, సరే నువ్వు పయనించి వస్తున్నావు కనుక నాకు సహాయం చేయను, నేను ఈ జ్యోతిర్లింగం యొక్క చివరి భాగాన్ని చూశాను అని నువ్వు నాకు సాక్షి చెప్పాలి అని అంటే, సరే అలాంటి మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మడు అయితే కాదంటే బాగుంటుందా, సరే అంది. ఆయనకి ఎందుకు వచ్చాడు,
శ్రీ మహావిష్ణువు క్రింది నుంచి పైకొచ్చాడు. ఇద్దరు ఎక్కడ ప్రారంభమయ్యారో వాళ్ళ ప్రస్థానం వెళ్ళి అక్కడికి చేరుకున్నారు. విష్ణువు చెప్పాడు, నాకు అనిపించలేదయ్యా, నేను ఆ జ్యోతిర్లింగం యొక్క మూలభాగాన్ని నేను చూడలేకపోయాను అని ఆయన అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నిరాకార జ్యోతిర్లింగం అది, అంతకుముందు ఆకారం లేదు, జ్యోతిర్లింగంగా ఏర్పడింది. లీనం గమయతే ఇది లింగ, లీనం గమయతే అన్నింటినీ లయింపజేసేది కనుక సృష్టిస్థితి లయలకు కారణం అది. అలాంటి స్వామివారి యొక్క రూపం, నిరాకార స్వరూపం, ఒక ఆకారాన్ని పొందింది అదే జ్యోతిర్లింగం. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏమిటి, ఏం జరిగింది అంటే బ్రహ్మదేవుడు చెప్పాడు చూశాను అన్నాడు. విష్ణువు చెప్పాడు నేను చూడలేదు అని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నిజం ఒప్పుకున్నావు కనుక శ్రీ మహావిష్ణువుని అందరూ పూజిస్తారు. ఏకోదేవ కేశవ శివోవ, శివుడైనా కేశవుడైనా ఒకడే, నా యొక్క రూపమే అతని రూపం. నువ్వు అహంకారంతో శ్రీ మహావిష్ణువును ధిక్కరించావు, పైగా నువ్వు చూశాను అబద్ధం చెప్తున్నావు. సాక్షిగా కేతకి పుష్పాన్ని తీసుకొచ్చావు, అంటే నా పూజ కేతకి పుష్పం కాదు. పైగా ఆ సమయంలో ఇంకొకటి జరుగుతుంది, కామధేను కనిపిస్తే కామధేనుడు అడిగాడు, కామధేనుడు సాక్షి చెప్పని, కామధేనువు ఆ మహానుభావుడు అడిగాడుదా కాదా కాదంటూ బాగుండదని, అదేం చెప్పింది, నోటితో మౌనంగా అవును అవును అన్నట్టుగా చెప్పి తల ఊపుతూ తోకతో లేదు లేదు అన్నట్టుగా చెప్పేసింది. అంతేత పరమేశ్వరుడు అన్నాడు, కామధేను యొక్క తోకకే ప్రాధాన్యం ఇస్తాడు, ఎవరైనా తోకను పూజిస్తారు, దానం చేసేప్పుడు ఆ తోక మీదుగా నీళ్లు ధారాదత్తం చేసి గోదానం తుభ్యమం సంప్రదే నమమ అంటారు. జగ్గో కామధేనువుకు విశేషమైన పూజలు తోక భాగం నుంచే ఉంటాయి, ముఖం మీద ఊరిక బొట్టు పెడతారు, అలంకరిస్తారు తప్ప ఆ పృష్ఠభాగానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది అని చెప్పారు. ఆ విధంగా ఆ జ్యోతిర్లింగం సాక్షాత్కరించిన అద్భుతమైన సమయమే మాఘ బహుళ త్రయోదశి. ఒక్కోసారి అది చతుర్దశి నాడు కూడా మనకు వస్తుంటుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా చతుర్దశి నాడు వచ్చింది. అయితే మాస శివరాత్రి మహాశివరాత్రి రెండు కూడా ఈ ప్లవనామ సంవత్సరంలో ఒకే రోజు రావడం విశేషం. అలాంటి అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగ ఆవిర్భావాన్ని గురించి తెలుసుకున్నాం కదా. ఆ జ్యోతిర్లింగ ఆవిర్భావం మన 12 రకాలుగా మనకు కనిపించింది. ద్వాదశ జ్యోతిర్లింగాన్ని కూడా మనం స్మరించాం. అంతేత అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలని, పార్వతీ పరమేశ్వరుల యొక్క అద్భుతమైన శివశక్తి తత్వం మనల్ని రక్షించాలని స్వామివారిని ప్రార్థిస్తూ అందరికీ మరోసారి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. శివ అంటే మంగళ స్వరూపం, విష్ణు అంటే సర్వవ్యాపకత్వం. మంగళప్రదుడు శివుడు, సర్వవ్యాపకుడు విష్ణువు, రెండు ఒకటే. యథా శివమయో విష్ణువు ఏవం విష్ణుమయ శివ, యథాంతరం నపశ్యామి తథామే జ్యోతిరాయుష్ తథామే స్వస్తిరాయుష్. శివకేశవుల మధ్య ఆంతర్యం చూడకుండా ఇద్దరు ఒకటైన అభేదభావాన్ని, అద్వైత తత్వాన్ని పొందిన వాళ్ళు శుభం పొందుతారు. అలా మనం ఇద్దరిని పూజిద్దాం, ఇద్దరు ఒకటైన తత్వాన్ని గ్రహిద్దాం. అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యులు మనకు అందించారు, ఆ తత్వంలో ముందుకు వెళ్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శివమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.